వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రలు చేస్తోందని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో అన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అర్థమైపోయింది 2019లో కూడా పుట్టగతులు ఉండవని. అందుకనకే ఏడాది ముందే బస్ యాత్రలు మొదలుపెట్టింది. రామగుండం ప్రాంతానికి వచ్చి గొప్పగా బహిరంగ సభ చేసుకుంటే వచ్చేవాళ్ళు లేక 200 రూపాయల మనిషికి ఇచ్చి బస్సుల్లో ఎక్కించి తీసుకొచ్చిన పంపించేంత అవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దీనికంతటి కారణం ఎవరు? దీనికంతటి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నాను.